పరమదేశ్వరి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఎందుకంటే వారు కూడా ఈ అలయన్స్ రావడానికి ప్రధానంగా కృషి చేశారు. వేరే వాళ్ళ పార్టీ అధ్యక్షులుగా ఉంటే ఏమయ్యేదో నాకు తెలియదు, కానీ వారు కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలో వర్కౌట్ చేశారు. కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రిమెంట్కి వచ్చాం. మేము ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, పెట్టి ఎవరెవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తాం చెప్పేశాం. కేంద్రం ఒకసారి మాట్లాడాలంటే కేంద్ర నాయకత్వం బీజేపీ, నేను ఆయన ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం. పోయినప్పుడు వాడు మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పారు, అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది, అందరం కలిసి చేద్దామని అమిత్ షా గారు నడ్డా గారు ప్రపోజల్స్ పెట్టినప్పుడు మేమిద్దరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చాం, ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవచ్చు, కాబట్టి ముగ్గురం కలిసి పోటీ చేయాలని ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చేయకుండా నిర్ణయం అక్కడే చెప్పామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది అన్నారు నష్టం వస్తుందేమన్నారు, కాదు లాభం వస్తుందని చెప్పాం. ఆ రోజు మా ఇద్దరు క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇద్దరం కలిసి కేంద్రంలో బీజేపీ కూడా ఉంటే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆలోచించాం, అదే ఈరోజు జరిగింది. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే 100 రోజులు నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇక్కడ ఎన్డీఏ మనందరం కూడా 100 రోజుల పరిపాలన మనం పూర్తి చేసుకున్నాం. కేంద్రం ఈరోజు కానీ సహకరించకపోయి ఉంటే, కేంద్రం కానీ మనం అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా కష్టమయ్యేది. నేను బయట ఉన్నప్పుడు చాలా విషయాలు క్రిటిసైజ్ చేశాను, కానీ గవర్నమెంట్లోకి వచ్చి చూస్తే, ఇప్పటికి కూడా ఈరోజు క్యాబినెట్లు చూస్తే క్యాబినెట్ మినిస్టర్స్కి ఆశ్చర్యం వేస్తూ ఉంది, ఇన్ని అవకతవకలు చేయగలిగారని. వరదలు వచ్చాయి, 2000 కోట్ల రూపాయలు రిలీఫ్లో డబ్బులు ఉన్నాయని చెప్పెట్టారు. నేను కూడా అనుకున్న 2000 కోట్లు ఉందేమో అని, అంటే ఇంత అనుభవం ఉంటే నాకే అర్థం కాలేదు. చూస్తే 7000 కోట్ల రూపాయలు 6000 సంవత్సరంలో ఖర్చు పెట్టేసి ఖర్చు పెట్టిన డబ్బులకు అకౌంట్ చూపించలేకపోయారు. అంటే అక్కడ డబ్బులు లేదు, ఎక్కడా డబ్బులు లేవు అది వేరే విషయం. కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేసేశారు, ఏ అకౌంట్లో డబ్బులు లేదు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, చాలా సమస్యలు వచ్చాయి. అయితే చాకచక్యంగా 1 బై 1 చేసుకుంటూ వచ్చాం. ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు మనం గెలిచాం, గెలిపించారు ప్రజలు, చాలా ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు, మామూలు కాదు. ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూశాను, మొట్టమొదటిసారిగా 93% స్ట్రైకింగ్ రేట్, 58% ఓటు వేసిన సందర్భం ఎక్కడా జరగలేదు. తెలుగుదేశం పార్టీలో వేవ్స్ చూశాను నేను, 94లో ఉద్ధృతమైన వేవ్ అది, అప్పుడు కూడా ఇంత మెజారిటీ రాలా. ఆ తర్వాత 83 కానీ 84 కానీ 99 కానీ ఎప్పుడు కూడా రానటువంటి విజయం వచ్చిందంటే ఎన్నికల సమయంలో మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 3 పార్టీలు అనుసరించిన విధానం, అభ్యర్థుల ఎంపిక మొదలుకొని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్ళాం, గెలిపే ధ్యేయంగా పనిచేశాం, అందుకే ఇంత గెలుపు వచ్చింది. ఈరోజు ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నరేంద్ర మోడీ గారు 3వ సారి అయినప్పుడు ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు, వికసిత్ భారత్ 2047, ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు.
అందుకే మీరు అనేక కార్యక్రమాలు మీరు చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ కోసరం, హెల్త్ కోసరం వ్యవసాయ రంగంలో చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో చైతన్యం తేవడమే కాకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వృద్ధులకి ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసుంటే అలాంటి వారందరికీ ఈరోజు ఆరోగ్య కవరేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల 5 లక్షల వరకు ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్రంలో నేషనల్ హైవేస్ రాబోయే 3 సంవత్సరాల్లో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీ నియోజకవర్గాల్లో నేషనల్ హైవేస్ ఎక్కడున్నా దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మన రోడ్డు వ్యవస్థ అంతా కూడా బాగొచ్చే పరిస్థితికి వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ 50% కేంద్రం ఇస్తున్నారు, 50% మనం ఇవ్వాలి. ఈరోజు కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకుండా, ఇచ్చిన డబ్బులను కూడా సద్వినియోగం చేయకుండా ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు.